రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నరసయ్య, రైతు బంధు అధ్యక్షులు గోపాలరావు హాజరయ్యారు. గత సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను నేటికి పరిష్కరించకపోవడంతో విద్యుత్ శాఖ మిషన్ భగీరథ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు జెడ్పీటీసీ గుండం నరసయ్య. అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పనిచేస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఈ సంవత్సరం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దాదాపు 30,000 ఎకరాల పంట సాగు చేయడం జరిగిందని, రానున్న నెల రోజుల్లో పంట చేతికి వస్తుందని, దానికి అనుగుణంగా వివిధ గ్రామాల్లో పూర్తి కాని గోడౌన్లు పూర్తి చేయాలని, ముందస్తు వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంసిద్ధత చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నరసయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, ఫ్యాక్స్ చైర్మన్ అన్నం రాజేంద్రారెడ్డి, ఎంపీడీఓ రమాదేవి, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీడీసీలు, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. విలేజ్ పోర్షన్ ఆమూరులో అయిపోయింది, గూడెంలో అయిపోయింది, అవి వాపసు వెళ్ళి ఎందుకు వాపసు పోతాయి అంటే ఆ కాంట్రాక్టర్ది ఓ 10 కోట్ల వరకు ఫైనల్ చేసిన చెప్పలేదు. అంటే మీ ఊరికి వస్తుంటే చూసి ఫోన్ చేస్తానని చెప్పాను. ఓకే, వ్యాక్సిన్ వచ్చేసి లైవ్ వ్యాక్సిన్ కాబట్టి కొంచెం జూనోటిక్ కూడా సార్, లాగా వేస్తున్నారు. స్టాఫ్ కూడా తక్కువ ఉండడంతో రిస్క్ కూడా ఎక్కువ ఉంది సార్. దీంతో డైరెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాను సార్. మొన్న హౌస్ వర్కింగ్ పోస్ట్ పడితే కూడా అడిగాను కానీ ఇవ్వలేదు సార్. అటెండర్ అంటే ఇక్కడ నిండి అందరికీ కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా పని చేసుకుంటున్నారు. గతంలో చూసుకుంటే మనకు ఎన్నో ఇబ్బందులు, నీటి గురించి ఎన్నో ఇబ్బంది ఏర్పడేది. కానీ ఇప్పుడు ప్రస్తుత సమయంలో మన వర్షంతో అన్ని కొట్టబోయింది. వాస్తవం చెప్పాలంటే ఆ యొక్క వర్షంతో నీళ్లు రావడంతో ప్రతి ఒక్కరికి కూడా పని దొరకడం, కూలీలు కూడా మన దగ్గర దొరకకుండా అయిపోయి వేరే దగ్గర నుంచి మనం కూలీలు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా వరి నాటు ఎక్కువ వేయడం, దాదాపు ఇప్పుడు మన కృష్ణంతా మన సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎక్కువ శాతం వరి పంటలు వేసేది కాబట్టి ఇప్పుడు వచ్చే నెల 2 నెలలో మన వద్ద స్టార్ట్ అయితే కాబట్టి తప్పనిసరిగా మనం ముందు జాగ్రత్తగానే అన్ని మిషన్లు కానీ అవన్నీ కూడా మార్కెట్ కంపెనీ వాళ్ళతోటి టచ్లో ఉండి మనకు కొన్ని సాంక్షన్ తెలుగు మంది కానీ గోడెమ్మ నాగపూరు అవి వాస్తవాన్ని తొందర తొందర కట్టినట్టుంటే అవి అన్న కూడా కొన్ని వాటి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు కానీ అలాంటి లోపాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఏ గ్రామానికి పోయినా కూడా నాయకులకు తప్పకుండా చెప్పవలసిన అవసరం. ఏ ఏ ఆఫీసర్ పోతే ఆఫీసర్ తప్పకుండా చెప్పాలి. చెప్పకపోతే కొద్దిగా ఇబ్బందులు ఏర్పడతాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరికి వారు మంచి ప్రేమానురాగాలతో పని చేసుకుంటూ పోతే ఏ సమస్య రాకుండా ఉంటుంది. మన మండలి కూడా అన్ని రంగాల్లో కూడా ముందు వరుసలు ఉంటాయని చెప్పేసి మండలాన్ని ఆదర్శంగా నిలుపుదాం, మండలంలో ఉన్న సమస్యలను చర్చించుకొని ముందుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ ప్రతి 3 నెలలకు ఒకసారి పద్ధతి ప్రకారం జరుగుతుంది. ముఖ్యంగా ఆ రోడ్డు గురించి కూడా మనం పోతుగా రోడ్ ఒకటి మన ప్రధాన సమస్య ఉంది. అది టెక్నికల్ అంటే సాంకేతికంగా ఇబ్బంది ఉంది, కొన్ని సాంకేతిక కారణాలు ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినా మనం తాత్కాలికంగా అయితే ముస్తాబాద్ సర్పంచ్ గారిని కొరడం జరిగింది అన్న మొరమ, దాన్ని ఫ్రంట్ ప్లేట్ పెట్టి మంచి సాల్వ్ చేసి ఇబ్బంది కలగకుండా చూసుకోమని మేము రేపు సాల్వ్ చేయించి అది కూడా ఇబ్బంది రాకుండా చూద్దాం అటువంటి మాట్లాడుకుందాం మేడం. అదేవిధంగా సెస్ కరెంటుకి సంబంధించింది కూడా మంత్రి గారు కొన్ని డబ్బులు ఇస్తామన్నారు. దానికి సంబంధించి కూడా ఏదైతే ఎమర్జెన్సీ ఉందో అన్ని గ్రామాలలో షిఫ్టింగ్ ట్రాన్స్ఫారర్ కానీ లూజ్ ఫోల్స్ కానీ ప్రమాదకరంగా ఏమున్నాయో మనం అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఎక్కడైతే మన ప్రమాదకరంగా ఉన్న ఆ కరెంటు పోల్ని కూడా తీసేసుకుందాం. అవి కూడా 3-4 రోజుల నివేదిక పూర్తిస్తే ఎండి గారి దగ్గర కోసం మేము అందరం దాన్ని కూడా అన్ని గ్రామాలలో చేసుకుందాం. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనం పర్యవేక్షించుకుంటూ మీ అందరి సమన్వయంతో ముందుకు పోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమంలో హాజరై ఆయా గ్రామాల సమస్యలు ఏమున్నాయో మనం మేడం అవన్నీ నోట్ కూడా చేస్తున్నాం. కాబట్టి వీలైనంత వరకు మళ్ళీ మీరు కూడా గౌరవ సభ్యులు కూడా ఇవాళ ఏదైతే కొన్ని మనతో అయ్యే పనులు పూర్తి చేసినో మళ్ళీ 15 రోజులకు నెలకో గౌరవ సభ్యులు కూడా మరొకసారి నా కానీ మా పెద్దలకు కానీ ఎంపీడీఓ గారు కానీ
పూర్తి చేస్తే వాటిని త్వరితగతిన పూర్తి చేసుకుందాం.